కరోనా మహమ్మారి నుండి ప్రజానీకాన్ని కాపాడాలని పెట్టుబడిదారులకు రాయితీలు కాకుండా పేద ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి జయరాజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ నెల 23 నుండి ఆగస్టు 9 వరకు సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యాపార కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహులు సిఐటి జిల్లా నాయకులు యాదగిరి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ఆగస్టు 9వ తారీఖు వరకు సేవ్ ఇండియా పేరుతోటి క్యాంపెయిన్ జరుగుతోంది. ఈ రోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా ఉన్న కరోనా బారిన పడిన ప్రజల్ని మాత్రం ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కరోనా నేపథ్యంలో ప్రజల్ని ఆదుకోవడం విడిచిపెట్టి ఈరోజు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ఈరోజు అప్పనంగా అమ్మేసి భారతదేశాన్ని ఈరోజు అమ్మకానికి పెట్టాడు. అందుకోసమే ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారతదేశాన్ని కాపాడాలనే ఒక నినాదంతో ఆగస్టు 9 వరకు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. స్వాతంత్రోద్యమంలో ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ఆ రోజు భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న దేశ నాయకులు పిలిపిడివ్వడం జరిగింది. ఈరోజు తిరిగి మళ్ళీ మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే అలాంటి ఫిట్ ఇండియా మూమెంట్ను తీసుకురావడంలో ఈరోజు మన ప్రజా సంఘాలన్నీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉపాధి హామీ పనిని కొనసాగించాలని, వృత్తిదారులకు ఆదుకోవాలని, అదేవిధంగా విద్యారంగానికి మొత్తం విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అందించాలని, ఈరోజు ఈ విధంగా ప్రజల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది.